హాయ్ అండి, నేను 65 చేస్తున్నాను. సింపుల్గా చాలా బాగుంటుంది ఇది. చేసి చూడండి, సింపుల్గా ఎక్కువ ఐటమ్స్ లేకుండా చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్. థ్యాంక్ యూ. ఇదంతా వడగండి. పసుపు, ఫస్ట్ ఉప్పు వేస్తున్నాను. రెండు స్పూన్ల ఉప్పు వేసినాను, అర్ధ కేజీ. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1.5 స్పూన్ వేసినాను. ఉప్పు వేసినాను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాను. కొద్దిగా కారం పొడి, కారం పొడి ఇది కలర్ లేకుండా ఉంటుంది, రెడ్ది. ఇది మామూలు కారం పొడి. కారం పొడి వేస్తున్నాను 2 స్పూన్లు, 2½. ఏం ఎక్కువ ఐటమ్స్ లేకుండా చేస్తున్నాను. 65 చూడండి. తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా సింపుల్గా ఏం ఎక్కువ ఐటమ్స్ లేకుండా. కొంచెం పెరుగు, పెరుగు వేసినాను. ఇది 1 గంట నానబెట్టి పెట్టాలి. 1 గంట నానబెట్టి తర్వాత మళ్ళీ వేసే ముందు చెప్తా. మూత పెట్టేసి 65 గంట ముందు నానబెట్టి పెట్టుకున్నాను కదా, సింపుల్గా చేసేకి. ఇప్పుడు మనము నూనెలో వేయడానికి ముందు 1 స్పూను కార్న్ ఫ్లోరు, 1 స్పూను, 1½ స్పూన్ కార్న్ ఫ్లోరు, రెండు స్పూన్ల బియ్యం పిండి అండి, బియ్యం పిండి. బియ్యం పిండి వేయడం వల్ల పైన క్రిస్పీగా లోపల మెత్తగా బాగుంటుందండి. చూడండి ఒకసారి, చేసి చూడండి. సింపుల్గా 65 చేస్తున్నాను, చాలా బాగుంటుంది ఇది. ఇది కలిపేసుకొని మనము ఆయిల్ వేడి పెట్టుకుందాము. ఇంతేనండి, కలిపేసుకున్నాను. చూడండి బాగుంది. ఇప్పుడు నూనెలో స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకుని, నూనె స్టవ్ మీద పెట్టుకొని వేపుదాం. స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నాను, ఆయిల్ వేడి ఎక్కుతుంది. ఎక్కిన తర్వాత వేస్తాం, ఆయిల్ కొద్దిగా వేసుకున్నాను. ఇప్పుడు ఇది ఎక్కువ, ఇది స్లో మంట మీద కాల్చాలి, సింగ్లోన కాల్చుకుంటే బాగా లోపలంతా ఉడుకుతుంది. ఎక్కువ తిప్పకూడదు,
కొంచెం బాగా వేడైన తర్వాత తిప్పాల, లేకుంటే అతక్కపోతుంది. వేసింది తిప్పకూడదు. చూడండి బాగా వేగుతున్నాయి కదా. ఇప్పుడు నూనె వచ్చేసింది బాగా, అన్ని విడివిడిగా వచ్చేసినాయి. ఇప్పుడు తిప్పుకోవాలి. ఏమి లేకుండా ఎక్కువ ఇంగ్రీడియంట్స్, ఎక్కువ మసాలాలు లేకుండా చేస్తున్నాను. 65 సింపుల్గా, చాలా సింపుల్గా, కారము, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు అంతే. లాస్ట్లో వేసే ముందు కార్న్ఫ్లోరు, కొంచెం బియ్యం పిండి. చాలా బాగుంటుంది చూడండి. ఇది కొత్త రకం. ఇంట్లోనే చేసుకుంటే, బయటకు పోయి చేసుకోకుండా, పెట్టుకోకుండా ఇంట్లోనే ఇడ్లీ పళ్ళు రకాలు చేసుకోవచ్చండి. ఇది ఒక్క ట్రిప్పు తీసేసినాక ఆపలేదు. గోల్డెన్ కలర్ రావాలండి బాగా. నేను కలర్ కూడా వేయలేదు. ఇంతకుముందు చేసిన 65 అన్నీ వేసాను, సింపుల్గానే కలర్ కూడా వేసాను. దీనికి ఏమి లేదు. బాగా వేగాయి చూడండి. తీస్తున్నాను, ఈ మాత్రం వచ్చినప్పుడు తీసేసుకోండి కలర్. దానిలాగే అన్ని అట్లా. ఒక స్పూన్ నూనె, అదే నూనె వేసాను. వేడెక్కిన తర్వాత మనం కొంచెం ఉల్లిపాయలు వేస్తున్నాను. ఫస్ట్ కొంచెం పొడి పొడి కట్ చేసుకున్నాను, వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డ, కొంచెం కరివేపాకు, కొంచెం ఇది దోరగా వేగిన తర్వాత బాగా అంతేనండి. ఇంకా సింపుల్ అయిపోయింది. ఇది చాలా బాగుంటుందండి. మధ్య మధ్యలో పచ్చిమిరపకాయలు, ఎల్లిపాయ, ఉల్లిగడ్డ చాలా బాగుంటుంది. అయిపోయిందండి. ఇంతే 65. చేసుకొని చూడండి,
సింపుల్ గా చాలా బాగుంటుంది ఇది. ఏం ఐటమ్స్ లేని అనుకున్నా కానీ 65 చేసుకోవచ్చు. ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, పసుపు, ఉప్పు, పెరుగు, లాస్ట్ కొద్దిగా కార్న్ ఫ్లోరు, బియ్యం పిండి ఒక 2 స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. క్రిస్పీగా రావడానికి బియ్యం పిండి వేసుకుంటున్నాను నేను.